తమ సంస్థపై కొంతకాలంగా వస్తున్న అపోహలు అసత్య ప్రచారాలను ఖండించింది బ్రహ్మకుమారీస్. క్రమశిక్షణ పవిత్రత ఆచరించలేని కొందరు అసాంఘిక విధానాలతో బ్రహ్మకుమారీస్ సంస్థకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆరోపించింది. కొన్ని సంస్థలు బ్రహ్మకుమారీస్కు విరుద్ధంగా పనిచేస్తున్నాయని తెలిపింది. వారు చేస్తున్న కార్యకలాపాలకు బ్రహ్మకుమారీస్కు ఎలాంటి సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది. వీరేంద్ర దీక్షిత్ అనే వ్యక్తి శంకర్ పార్టీ స్థాపన చేసి ఢిల్లీ కేంద్రంగా పలు సంస్థల పేరిట బ్రహ్మకుమారీలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని తెలిపింది. రాయ్పూర్లో ఒక మండలి సంస్థ గుజరాత్లోని విష్ణు పార్టీ సంస్థలకు తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది బ్రహ్మకుమారీ సంస్థ. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే ఎంత పేరు ప్రఖ్యాతులు గల అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ అని తెలిపింది. లోక కళ్యాణార్థం పవిత్రత ముఖ్య ఆచరణగా క్రమశిక్షణే ప్రాముఖ్యతగా బ్రహ్మకుమారీ సంస్థ నడుస్తోందని తెలిపింది. ఈ మేరకు లేఖను విడుదల చేసింది. వ్యతిరేక భావ వ్యక్తీకరణలు అనేక విధాలుగా వాస్తవాలను తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో ప్రచార ప్రసారణ జరుగుతుంది. ఏనాటికైనా సత్యమేదో అసత్యమేదో నిగ్గు తేలాల్సిందే.